మరో కాల్ తీసుకుందాం. గోపికృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి గోపికృష్ణ గారు. టైటిల్ బాగుందండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి గోపికృష్ణ గారు. సౌండ్ తగ్గించండి, టీవీది తగ్గించి మాట్లాడండి. చెప్పండి. రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకుడైనా మీరు పెట్టిన టైటిల్ లాగే జనంలోనే ఉండాలండి. ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లోనే ఉండాలండి. ఇప్పుడు ప్రజల్లోనే ఉంటేనే ప్రజలకి ఉన్న సమస్యలు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో తెలుస్తుందండి. కాబట్టి ఈయన గత 40 ఏళ్ళ నుంచి కూడా ఎక్కువ కాలం ప్రజల్లోనే ఉన్నారు. ఈయన ఆదర్శాన్ని ఏ రాజకీయ నాయకుడైనా జనంలో ఉంటేనే ఈయనలాగా ఎక్కువ కాలం జనం చెప్పుకుంటారండి. ఓకే అండి. ఇలాగే ఎప్పుడు ఆయన జనంలో ఉండాలని కోరుకుంటారంటారు? 100% అండి. 100% ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఇంట్లో కూర్చుంటే కాదండి, జనంలో ఉండాలి. ఓకే, ప్రజల్లో తిరగాలి. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి లక్ష్మి గారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం మాకు చాలా ఆనందం ఉందండి. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, ఏ తప్పు చేయకుండా లోపలికి వెళ్తాం. చాలా బాధ అనిపించాము. అలాంటి వాళ్ళ బయటకు వస్తే మాకు అందరూ ఆనందంగా ఉంది. తన ఐటీ కంపెనీ వాళ్ళని ఎట్లా బాగు చేసింది, ఐటీ ఉద్యోగస్తులంతా ఎట్లా ఇదైంది, అలాగే రైతులు కూడా ఎంత ఆదుకుంది. రాజధాని కోసం రాజధాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోవటం వల్ల ఎంత మూలబడిపోయింది, రోడ్లు ఎంత అద్వారంగా ఉన్నాయి. మరి రేట్లు అన్ని, బస్సుల రేట్లు కానీ, ఆర్టీసీ రేట్లు కానీ, పెట్రోల్ రేట్లు కానీ, కూర నిత్యావసర సరుకులు కానీ, ఇవన్నీ ఎన్నో రేట్లు పెరిగిపోయి జనం అంతా ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు బయట తిరుగుతూ అందరికి తోడు నీడగా ఉండాలని, ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నామండి. సివిఆర్ ఛానల్ కి ధన్యవాదాలండి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి గారు. మరో కాల్ తీసుకున్నాం. శాంతి స్వరూప్ గారు నమస్కారం అండి. నాకు ప్రతిపక్ష నాయకుడు కదండి, తప్పకుండా జనంలోనే ఉండాలండి. ప్రతిపక్ష నాయకుడుగా జనంలోనే ఉండాలి. అది మార్పు జరుపు చేసి వచ్చే ఎన్నికలని కూడా పాల్గొనడం చెయ్యాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కొన్ని బాధ్యత వాళ్ళకే ఉంటాయి. పక్షం కూడా పంపుతాం. కేవలం ప్రతిపక్ష నాయకులు మాత్రమే జనంలో ఉండాలి అంటారా? అధికారంలో ఉన్న వాళ్ళు ఉండక్కర్లేదా? వాళ్ళు ఉండాలి, వీళ్ళు కూడా ఉండాలి, వీళ్ళు కూడా ఉండాలి, వీళ్ళు ఉండాలి. వీళ్ళు ఉంటే సమస్య ప్రతి సమానం తెలుస్తుంది, ప్రత్యేక సమానం ఉంటుంది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి శాంతి స్వరూప్ గారు. మరో కాల్ తీసుకుందాం. ఆదిలక్ష్మి గారు నమస్కారం అండి. మాకు చాలా సంతోషంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మొత్తం. మరి అర్థం నుంచి ఎత్తుకెళ్తానండి, అర్థం చేస్తానండి, వాళ్ళు పవన్ ఛానల్ కోసం చేస్తానండి నేను. మాకు చంద్రబాబు నాయుడు అంటే 30 సంవత్సరాల నుంచి నాకు చాలా ఇదండి. అసలు ఒంట్లో బాగున్నా అసలు చెప్పిన వల్ల బాధగా ఉంది ఇదండి. ఒకళ్ళు వదిలేశారు కాబట్టి నాకు చాలా సంతోషం కింద ఉందండి. ఇలా చెప్పుకుంటారా అలా తెలాలనండి. ఇంతకేనే పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా బోగాలని అర్థం చేస్తానని, చంద్రబాబు నాయుడు గారు బోగాలని అర్థం చేస్తానండి, చర్చలకెళ్తానండి. 67 ఉన్నాయండి. ఓకే అండి. పూజలు ప్రార్థనలు చేసిన వాళ్ళందరికి కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత మొదటి అభినందనలు తెలియజేసింది మీ అందరికి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మరో కాల్ తీసుకుందాం. హలో హలో పద్మజ గారు. అవునండి. చెప్పండి పద్మజ గారు. హలో